నా పేరు నారాయణప్ప. మా ఊరు వచ్చేసి మెలవాయి గ్రామము, మడక్షర మండలము, అనంతపురం జిల్లా. 2.5 ఎకరాల నాకు పొలం ఉన్నది. నేను 8 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయమే చేస్తూ ఉన్నాను. పశువుల ఎరువు, వేపపిండి, ఘనజీవామృతము, జీవామృతము, చెరువు మట్టి, ట్రెంచులు, బారెడ్ క్రాప్స్, బారెడ్ ట్రెంచులు ఇవన్నీ వేసుకుంటూ మళ్ళీ వేసవి దుక్కులు చేస్తూ ఉంటాను. ఎప్పుడూ అంగడి మందులు ఎప్పుడైతే తెచ్చి మనం యూరియా కాంప్లెక్స్ వేసి మనం పండించినప్పటికీ భూమి విషమైపోయిడిసి భూమి అంతా చెడిపోయిందా. అట్లా కాకోకుండా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేదానివల్ల భూమి కూడా మెత్తబడింది, బాగా నీట్గా ఉంది, ఏమి విషం అనేది లేకుండా దాంట్లో వానపాములు తయారవుతూ ఉన్నాయి. మామూలు సూక్ష్మజీవులు ఇప్పుడు కొన్ని ఉత్పత్తి అవుతూ ఉన్నాయి భూమిలో నుంచినే. ఆ సూక్ష్మజీవులు ఎప్పుడైతే ఉత్పత్తి అవుతాయో మనకి భూమి కూడా బాగా మంచి సారవంతంగా ఏర్పడుతుంది. ప్రధానమైన పంట మామిడి పంట. మామిడి పంటలోనే, మామిడి తోటలోనే మనకు అంతర పంటలు అలసంద, అనుమ, పెసర, ఉలవ, కంది, ఆముదము. ఈ అంతర పంటల నుంచి నాకు ఖర్చులు సరిపోతూ ఉంటుంది. ఇంటి ఖర్చులకి, లేబర్ కూలీలకి, దానికి దీనికంతా సరిపోతుంది. ఇంకా వేరుశనగ, మామిడి పంటలో వచ్చిందంతా నాకు మొత్తం లాభంగా, ఇంట్లో లాభానికి సరిపోతూ ఉంటుంది. ఈ అంతర పంటలు వేసేదాని నుంచి వల్ల తేమ శాతం కూడా ఉంటుంది, మట్టి కొట్టుకోకుండా అక్కడే నిలబడి ఎక్కడైతే తీగ ఎక్కువైతే ఉంటుందో బలంగా వచ్చిండే నీళ్ళు కూడా తొందరగా కిందికి వెళ్ళిపోకోకుండా అక్కడే నిలబడి ఆ మొక్కలకు కూడా తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఒక 15 రోజులు వర్షం లేకపోయినా కూడా ఆ తేమ అట్లే తట్టుకోగలుగుతాయి మొక్కలకే. ముందు ఎక్కువ ఖర్చు వచ్చేది, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేదాని నుంచి ఖర్చు కూడా చాలా తగ్గింది. ఆ డబ్బులు కూడా ఏదో కొంచెం చేతిలో అట్లా ఇట్లా మిగిలించుకొని మనము మా సంసారంకి, మా పిల్లలకి ఏం కావాల్సి అది తీసుకొని మా సంసారం నీట్గా పెట్టుకొని చేసుకొని ఉంటాము. అందుకే ప్రతి ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ అంతర పంటలు వేసుకుంటూ, అంతర పంటలు వేసుకోదాని నుంచి వల్ల ఖర్చులు తగ్గుతాయి, లాభడి దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే బతికాను, మట్టినే నమ్ముకునేవాడు ఎప్పుడు చెడిపోడు. ఈ మట్టి ఆమె భూమి, ఆ భూమికి మనకి చాలా సగ్గర సంబంధం ఉంది. వదులుకోము, నష్టమైనా వదులుకోము, ఆమెనే ఆదికి మచ్చినా వదులుకోము. మట్టే మెదుకు, మట్టే బ్రతుకు.